आदाब, वेलकम टू अली तो सरदागा। షిప్ ని నిలపాలంటే యాంకర్ అవసరం. ఒక షోని నిలబెట్టాలంటే యాంకరే అవసరం. మరి అట్లాంటి షోస్ కి ఎన్నో సార్లు ఎన్నో షోస్ కి యాంకరింగ్ చేసి చేసి ఆ ఎంట్రుకులు మెరిసిపోయి అయినా సరే రంగేసుకొని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇద్దరు. వాళ్ళు వచ్చేస్తున్నారు, లెట్స్ వెల్కమ్. సూర్యుడు చంద్రుడు రోజుకి 12 గంటలే ఉంటారు, కానీ ఇతను ఆడాళ్ల గుండెల్లో పర్మనెంట్ గా ఉంటాడు. నక్షత్రాలు వెలుగులు కాసేపే ఉంటాయి, కానీ ఆమె నవ్వులోని వెలుగు కుర్రాళ్ల గుండెల్లో పర్మనెంట్ గా ఉంటుంది. అలాంటి రెండు పర్మనెంట్ కటౌట్స్ ఎక్కడుంటే అక్కడ నవ్వులు పర్మనెంట్, అందం పర్మనెంట్. సో ప్లీజ్ వెల్కమ్ ద మోస్ట్ వాచబుల్ హాట్ పెయిర్, బుల్లితెర ఇమ్రాన్ హష్మి సుధీర్, బుల్లితెర బుజ్జి బంగారం రేష్మి. కళ్ళి పట్టుకు వదల నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నే సెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టు చవటే నిష్ఠురపు విలవిలలు. నిన్ను చూసియా గగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా. సామజవర గమనా, నిన్ను చూసియా గగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా. అరే ఆపడ్రి, ఏంటి ఇది డ్యాన్స్ షో అనేది? ఇది అలీతో సరదాగా. అదే సార్, డి కాదు. కొద్దిగా దూరం 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 సోషల్ డిస్టెన్స్, వెనక్కి వెనక్కి వెళ్ళు. ఓకే ఓకే, వద్దు వద్దు, అది 2020లో మనం ఇలా కలుసుకోకూడదు. అంతే అంతే అంతే. ఇప్పుడు తెలిసిందా ఎంత ఎఫెక్ట్? ఇంత అందమైన అమ్మాయి ఆలి అంటుంటే దూరం వెళ్ళిపోతున్నాను నేను. మీరు కూడా అంతే రేపటి నుంచి. వెల్కమ్ టు అలీతో సరదాగా. థ్యాంక్ యూ సార్. సో మీ ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారా, దూరం దూరంగా కూర్చుంటారు? పక్క పక్కనే కూర్చుంటారా? ఓహో, ఇటీవల మధ్య కాలంలో బాగా అలవాటు అయినట్టుంది కదా. అవును సార్, ఇంతకు ముందు ఆపోజిట్ ఆపోజిట్ కూర్చుని వాళ్ళవి. అవును, కొన్ని కారణాల వల్ల పక్క పక్కన కూర్చుంటాం. బ్రేకింగ్ న్యూస్, పక్క పక్కనే కూర్చుంటారంట. చూడండి, ఎక్కడ కూర్చోాలి? సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఓ రైట్ రైట్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పక్క పక్కన కూర్చుంటాం. అయితే కూర్చో చెప్తాను. మ్యూజిక్ వినపడితే చాలు కదా నీకు, డాన్స్ చేస్తా. అంతే సార్, బాడీలో రోజా గారు చెప్తూ ఉంటారు రష్మికి డప్పు కొట్టడం వినిపిస్తే చాలు డాన్స్ చేయడం స్టార్ట్ చేసేస్తాదని. సుధీర్కి సుధీర్కి బ్యాండ్ కావాలి, బ్యాండ్ బాజా. ఐ థింక్ సో. డప్పు సరిపోదంట? డప్పు సరిపోదు, ఫుల్ బ్యాండ్ కావాలి. మొత్తం ఫుల్ బ్యాండ్ కావాలి. ఓకే, ఫస్ట్ టైం మీ ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారు? జబర్దస్త్ సెట్, జబర్దస్త్ సెట్. అక్కడే? అక్కడ. ఇంతకుముందు పరిచయం లేదు? ఇప్పుడు కూడా సుధీర్ని చూడటం కానీ లేదు? ఓకే, ఈ 3 నెలల్లో ఏం చేసావు? నేను వైజాగ్ లో ఉన్నా మమ్మీతో. ఎవ్రీడే వచ్చేదాన్ని సార్, ఎవ్రీడే మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్. నేను కుక్కలకి ఫుడ్ పెట్టడానికి, స్ట్రీట్ డాగ్స్ ని ఫుడ్ పెట్టడానికి మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్, ఎవ్రీడే బయటకు వచ్చేదాన్ని. ఓకే, మొత్తం ఈ లాక్డౌన్ మొత్తం ఇక్కడ వచ్చినంత వరకు ఎవ్రీడే హస్ టు గో టు ఫీడ్ ది స్ట్రీట్ డాగ్స్. ఓకే, సో సుధీర్ నువ్వేం చేసావు? నేను ఇంట్లో ఉన్నాను సార్. ఇంట్లో ఉండి ఏం చేసావు? నేను వర్కౌట్. వర్కౌట్ సార్? వర్కౌట్. వర్కౌట్ అనగా లక్ష్మి ఎలా చూసింది? అంటే వర్కౌట్ అంటే జిమ్స్ అన్ని మూసేసి ఉంచారు కదా ఇంట్లోనే, తను ఓన్ గా చేసుకున్నాడు. ఓకే, అంటే వర్క్ వర్కౌట్. అవును సార్, మీరేం చేశారు సార్? నేను వర్కౌట్ చేశా. కాదు సార్, జనరల్ గా ఈ లాక్డౌన్ టైంలో పని మనుషులు అందరినీ ఆపేశారు కాబట్టి జెంట్స్ అందరూ ఇంట్లో ఈక్వల్ గా వర్క్ లోడ్ ని షేర్ చేసుకున్నారు. సో మీరే డిపార్ట్మెంట్ ని టేక్ కేర్ చేశారు? నేనేం చేశానంటే, నేను ఉన్న నేను ఉంటున్న కమ్యూనిటీలో అందరి ఇళ్లలోకి వెళ్ళి పని చేసి వచ్చా. అంటలతో బట్టలు ఉతికే, మంత్లీ నాకు శాలరీ ఇచ్చారు. అయ్యా, కొద్దిగా కాస్ట్లీ శాలరీ ఇచ్చారు. ఎంత ఇచ్చారు సార్? ఒక హౌస్ కి 25,000. కాదు సార్, నేను చేశాను ఇంట్లో. క్లీనింగ్ డిపార్ట్మెంట్ నాది ఉండేది, మమ్మీ కుకింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంది. ఓహో,
నీకు కుకింగ్ బాగొచ్చా? నాకు అసలు రాదు సార్. అందుకే మమ్మీ డిపార్ట్మెంట్ కుకింగ్ డిపార్ట్మెంట్, నేను ఓన్లీ క్లీనింగ్ డిపార్ట్మెంట్. నేర్చుకోలేదా? ఆ ఇంట్రెస్ట్ లేదా నీకు నేర్చుకోవాలని? లేదు. మరి రేపు పొద్దున మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ ఇవాళ రేష్మి ఒక మంచి అద్భుతమైన బిర్యానీ ఉండు అంటే ఏం చేస్తావు? ఊహించుకో అంట. ఏం ఊహించుకో? మంచిగా బిర్యానీ రెసిపీ ఉండింది. ఏదైనా ఊహించుకుంటావా? అంతే ఊహించుకుంటా. అంతేనా అడుగుతుంది? సరే, ఇన్ని ఇన్ని సంవత్సరాలు చేయలేదు, ఎప్పుడు నేర్చుకోవడానికి ఆ ఇంట్రెస్ట్ రాలేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? వస్తే కూడా ఏదో అడ్జస్ట్ అయిపోవాలి అంతే. ఇంకా అంతేనట. ఓకే, సో ఈ రేష్మి చెప్పింది మూడు నెలలు ఇంట్లో మదర్కి హెల్ప్ చేశాను అని చెప్పి, నువ్వేం చేసావు? నేను ఇంట్లో ఉండే అంటే అప్పుడప్పుడు నాకు ఏమైనా కావాలంటే నేనే వండుకోవడం. వర్కౌట్ సార్ చెప్పకే? వర్కౌట్ అది మామూలు సార్. అది ఎందుకంటే నీ బాడీ చూస్తే వర్కౌట్ లా లేదు అది. అయ్యో, లక్షణ ఆరపోయింది. లక్షణ జిమ్ ట్రైనర్ కి ఇస్తున్నాడు కదా. ఏదో లైట్ గా ఇంట్లో ఉండి చేసుకోవడం సార్. జిమ్స్ ఓపెన్ లేవు కదా ఇంట్లో ఉండి చేసుకోవడం. అది కాకుండా ఫుడ్ ఏమన్నా అంటే నాకు కావాల్సింది ఎప్పుడైనా వండుకోవాలనిపిస్తే వండుకోవడం. వంటొచ్చు నీకు? కొంచెం 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 చేస్తా. అంటే చిన్నప్పుడు నేర్చుకున్నావు లేకపోతే ఈ మధ్య నేర్చుకున్నావు? లేదు సార్, బ్యాచులర్ గా హైదరాబాద్ లో ఉన్నప్పుడు అప్పుడు నేర్చుకున్నాం అండి. అంటే తప్పదు, ఇంకా అప్పుడు వండుకోవాలి కదా. వాట్ యు నో స్పెషల్? ఆల్మోస్ట్ అన్ని ఉంటాను సార్. చికెన్ కర్రీ ఉంటాను, సాంబార్, పొటాటో ఫ్రై, లేడీస్ ఫింగర్. సాంబార్? సాంబార్ నువ్వు తిన్నావా? లేదు సార్. మరి నీకు ఏదో సాంబార్ అంటే చెప్తున్నారు కదా, సాంబార్ సాంబార్ రసం అలాగా. అంటే ట్రై చేస్తాను సార్, ఒకవేళ రాకపోయినా సరే ఏదో ఒకటి మమ్మీకి ఫోన్ చేసి ఒకరికి ఫోన్ చేసి అడగడం. అంటే ఎప్పుడైనా నువ్వు మా లాక్డౌన్ కి ముందు ఇది నా చేతులతో ఉండాను ఈ కర్రీ బిర్యానీ సాంబారు ఎప్పుడైనా షూటింగ్ లో తీసుకెళ్లి ఎవరికైనా పెట్టావు? రష్మి సుధీర్ ఇస్ అన్నపూర్ణ దేవి షూటింగ్స్ లో. ఎలాగ? అన్నపూర్ణేశ్వరి, కరెక్ట్ కదా? అన్నపూర్ణేశ్వరి, అన్నపూర్ణరావు. అన్నపూర్ణరావు అబ్సల్యూట్లీ. అచ్చా, షూటింగ్స్ లో అందరికోసం తీసుకొని వస్తూ ఉంటాడు. ఎక్కడ, హోటల్ నుంచా? లేదు లేదు, ఇంట్లో వండించి తీసుకొని వస్తే. ఎప్పుడైనా మనకి ఏమైనా అనిపిస్తే ఓకే. సో హిజ్ సిస్టర్ ఇన్ లా డస్ ఫేమస్ ప్రాన్స్ బిర్యానీ అన్నమాట. సో అందరికోసం ఇంత పెద్ద డబ్బా వస్తుంది, ఇంత పెద్దది. నేను ఎప్పుడు తెల్లా, అందుకే అడుగుతున్నాను. నేను వండను సార్, కాకపోతే ఇంట్లో నుంచి ఎప్పుడన్నా షూటింగ్స్ లో ఎవరన్నా ఏదైనా ఇప్పుడు తినాలనుకుంటే ప్రతి షెడ్యూల్ లో వస్తుంది ఒకసారి. అచ్చా, ఇంటి నుంచి కంపల్సరీగా ఏదో ఒకటి వండించి తీసుకొస్తాను. అవునా? లాక్డౌన్ ముందు? ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ఇప్పుడు అవ్వట్లేదేమో. లాక్డౌన్ తర్వాత, లాక్డౌన్ ముందు అయితే కంపల్సరీగా వండించి తీసుకురావడం, అందరం కలిసి కూర్చొని తినడం. గడ్డం ఏంటి? అది అంటే షాపులు లేవనా? కాదు సార్, సినిమా కోసం పెంచాను. సినిమా కోసం? కొత్త సినిమా ఒకటి. ఏంటి? కాలింగ్ సహస్ర అని ఒకటి కొత్తది ఒప్పుకున్నాను సార్. కాలింగ్ సహస్ర అంటే అమ్మాయా? సహస్ర అమ్మాయి. ఓకే, సో దానికోసం అని చెప్పని పెంచుతున్నా అన్నమాట. అది షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు ఎక్కడ విరుగుద్దు అది? జడేసుకుంటాడా గడ్డంలో? షూరా? ఓకే, పాపం పువ్వులు నువ్వు స్పాన్సర్ చేయి. సో ఈసారి ఎప్పుడైనా మేము గుర్తుకొస్తే మీ ఇంట్లో అమ్మగారికి చెప్పి నాకు ఇంత పట్టడానం పెడితే. ఎప్పుడంటే అప్పుడన్నా, మీరు అడగాలే కానీ. అయినా మీ ఇంటికి వస్తే మీ ఇంట్లోనే ఫస్ట్ వదలరు కదా ఏదో ఒకటి తినిపించేదాకా. ఎస్ ఎస్. ఓకే, అది ఆచారం. ఆచారం రైట్ కదా చెప్పేది? ఆచారమే కదా, అంతే కదా. ఏదంటే రైట్ అంతే. నువ్వేం చెప్పినా మేము మూ కొట్టాలి తప్ప. తర్వాత దాన్ని మేము గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయాలి. నువ్వు అడిగిన దానికి ఇందా ఏదో చెప్పావు తనకి. ఇద్దరు షాక్ షాక్ తిన్నావు మామూలుగా. ఏంటి అని అడిగితే కొవ్వు కొవ్వు అన్నావు. కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది నీగా అన్నా. ఓకే, అందుకే నీ చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఆయనకి అది చాలా ఎక్కువ అంట కొలెస్ట్రాల్, అంతే కదా అన్నా. ఓకే 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 అన్నా, అంతే. ఏం చెప్పాలి? ఎప్పుడు మీరు మమ్మల్ని అడుగుతారు కదా, మేము కూడా ఒక అంటే కొన్ని క్వశ్చన్స్ ఎప్పుడు అడుగు. ఒకటి రెండు క్వశ్చన్స్ ఎక్కువ లేవు. అయ్యో, మేం కాదు, నువ్వు నువ్వు అడుగు. అదే మా ఇద్దరు తరపు నుంచి నేను అడుగు. లేదు, నువ్వే అడుగు. ఒకటి ఎక్కువ అయినా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. ఓకే, ఇప్పుడు జనరల్ అందరూ లైఫ్ లో చాలా మిస్ అవుతూ ఉంటాం కదా. అవును, నేను మీరు అందరం మిస్ అవుతూ ఉంటాం. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై మీకు మీరు మిస్ అయిన వాటిలో ఏదన్నా ఒకటి కోరుకో అది ఇస్తాను అని చెప్పారంటే మీరు ఏం కోరుకుంటారు? మా అమ్మని తిరిగి ఇవ్వమని కోరుకుంటా. డబ్బు అయితే నాకు అవసరం లేదు, భగవంతుడు ఇచ్చాడు. పేరంటావా? ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చారు. గౌరవం నిర్మాతలు డైరెక్టర్లు ఇచ్చారు, సొసైటీ ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు గుర్తుపెట్టుకో, నేను ప్రతిసారి ప్రతి వేదిక మీద ఒక్క మాట చెప్తా, అన్ని లంబానికి ఎంత ధనం ఉన్నా కూడా 100 మందిలో 10 మంది గుర్తుపడతారు. నీ దగ్గర ఆర్ట్ ఉంది, 100 మందిలో 99 మంది గుర్తుపడతారు నేను.
అది మన అదృష్టం. యాక్టర్ కళాకారుడిగా పుట్టడం అందుకే అమ్మని అడుగుతాను. సూపర్ అమ్మ. అంటే ఎవరైతే అమ్మని మిస్ అయిపోయారో వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఎమోషన్ అవుతారు. ఇప్పుడు చాలామందికి అమ్మలు ఉన్నారు కాబట్టి నిజంగా ఈ కరోనా టైంలో మనకు కానీ పెళ్ళి అవ్వకుండా భార్య పిల్లలు లేకుండా అమ్మ కూడా లేకుండా ఉంటే ఏమైపోయే వాళ్ళం మనం ఊహించుకోలేము. అలీ గారు మీరు నమ్మరు, కరెక్ట్గా లాక్డౌన్ ముందు నేను రాజమండ్రిలో ఉన్నా. ఒక అప్పటికే ఇంకా షూటింగ్ స్కెడ్యూల్స్ అవుతాయో క్యాన్సిల్, ఇంకా అసలు ఏం క్లారిటీ లేదు. నేను రాజమండ్రి నుంచి అసలు నేను మన రిటర్న్ మళ్ళీ బాంబేకి ఉండేది. నా ఫస్ట్ ఆలోచన నేను వైజాగ్ వెళ్ళిపోవాలి, మమ్మీ దగ్గరికి వెళ్ళిపోవాలి సిచ్యువేషన్లో. దట్ వాస్ ద ఫస్ట్ థాట్ అన్నమాట. అంటే ఇంకా ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే ఓకే షూట్స్ క్యాన్సిల్ అయిపోతుంది, వెంటనే ఫ్లైట్ ఎక్కి వైజాగ్. అసలు ఇంకేం ఆలోచించలేదు, నా సామాన్లు ఎక్కడున్నాయి, నాకు ఏం అవసరం ఉంటుందో లేదో, మమ్మీ దగ్గరికి వెళ్ళిపోవాలి అంతే. దట్ వాజ్ ఆ థాటే మైండ్లో నడిచింది. ఇంకా వెళ్ళిపోయాను అంతే, అక్కడే ఉన్నాను. ఇప్పుడే షూటింగ్ స్టార్ట్ అయ్యిందని మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చాను తప్ప నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను ఆ పాటికి. దట్ ఇంకా అసలు ప్రపంచంలో యు కాంట్ థింక్ ఆఫ్ బీయింగ్ ఎనీవేర్ ఎల్స్ బట్ యు నో విత్ యువర్ మదర్. దట్స్ ఇట్. ఓకే, దట్స్ ది అల్టిమేట్ స్ట్రెంగ్త్ అన్నమాట. ఓకే, నేను కూడా బాగా మిస్ అయ్యానండి లాక్డౌన్ లో. అంటే మా అమ్మగారు కెనడాలో ఉన్నారన్నమాట యాక్చువల్లీ. అంటే మా అక్క క్యారింగ్ అని చెప్పని వెళ్ళారన్నమాట. సో లాక్డౌన్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డేనా నెక్స్ట్ డేనా మా అక్కకు బాబు పుట్టాడు. సో మమ్మీ అక్కడే స్టక్ అయిపోయి ఉందన్నమాట, రాలేదు. సో లాక్డౌన్ లో అందరికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అదంతా లైక్ ఇక్కడ మన అమెరికాలో కలిసే సిస్టర్ అమ్మాయి పాప ఫస్ట్ మీకు తెలుసు కదా, ఇప్పుడు బాబు పుట్టాడు అన్నమాట. బాబు పుట్టాడు, కంగ్రాచులేషన్స్, షీ ఫీల్ సో హ్యాపీ. సో మా అమ్మగారు అక్కడ ఉండిపోయారు అన్నమాట. అమ్మని అయితే చాలా మిస్ అయ్యాం. అమ్మ కూడా ఇంట్లో ఉండుంటే బాగుండేది, అమ్మతో కూడా టైం స్పెండ్ చేయడం. ఎప్పుడు అమ్మ ఎక్కువ మిస్ అవుతూ ఉంటుంది అన్నమాట, షూటింగ్స్ లాంటిలో ఉంటాం కాబట్టి మమ్మీ చాలా మిస్ అయ్యింది. 3 మంత్స్ లేదు కానీ అమ్మ కూడా లేదు, అమ్మ అక్కడ ఉండిపోయింది. సరే ఫోన్లో అక్కతో ఉన్న ఉంది హ్యాపీ అని చెప్పానని అనుకున్నా. చాలా మిస్ అయ్యాం మమ్మీని అయితే. నేనైతే ఇప్పుడు రాలేని పరిస్థితి. మేము వెళ్దాం అనుకున్నాం మధ్యలోనే, అంటే లాక్డౌన్ అనౌన్స్ చేయకముందు మా ప్లాన్ ఉందన్నమాట, నా బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి అక్కలతోని అని చెప్పానని అనుకున్నాను, అమ్మాళ్ళు అక్కడ ఉంటారని. ఓకే, కానీ లాక్డౌన్ ఫ్లైట్స్ లేవు, ఏమి లేవు, మేము వెళ్ళలేము. పాప మమ్మీ అక్కడ, మమ్మీ కూడా చాలా మిస్ అవుతుంది మమ్మల్ని. కానీ ఈ లాక్డౌన్ వల్ల నీకు చాలా నాలెడ్జ్ పెరిగింది కదా. అంటే కొన్ని నిజంగా ఐ ఓపెనర్. అంటే ఒక ప్రపంచంలో మేము కూడా ఉండేవాళ్ళమే, షూటింగ్స్ ఇల్లు, షూటింగ్స్ ఇల్లు. సో లాక్డౌన్ వల్ల డెఫినెట్గా అసలు జనాలు మెంట, ఇట్లాంటి పరిస్థితి ఒక పాండమిక్ సిచ్యువేషన్లో కూడా జనాలు ఇట్లా రియాక్ట్ అవ్వగలుగుతారు అనేది నిజంగా చాలా షాకింగ్గా అనిపించింది. మేము అడిగిన ఏ క్వశ్చన్కి అయినా వాళ్ళకి ఒక నెగటివ్ సమాధానమే ఉండేది. ఓకే, సో అది డెఫినెట్గా ఇండస్ట్రీ నాకు ఏమనిపించిందో, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇంకా కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి, ఇక్కడ ఉన్న రియాలిటీస్ మేము బయట చెప్పాలి, కష్టాలు కూడా బయట పడాలి ఖచ్చితంగా. కోపం కూడా పెరిగినట్టుంది ఆటోమేటిక్గా నీకు పెరుగుతుంది కదా సార్. సుధీర్ రేష్మి చాలా పెరిగిపోయింది కదా సార్. స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ పోగండి, నేను ఏమన్నా మాట్లాడానా? లేదు, అయ్యండి మాట్లాడకూడదు. బాగా అసలు నా కంటికైతే పైకి అలాగా చాలా బోల్డ్గా ఏదో ధైర్యంగా కోపం కనబడుతుంది, కానీ షీఈస్ వెరీ వెరీ సెన్సిటివ్ నాకు తెలిసి. చాలా చాలా సెన్సిటివ్, వెరీ వెరీ గుడ్ ఎట్ హార్ట్. మైండ్ నాకు తెలీదు, గుడ్ ఎట్ హార్ట్ అదే ఎక్కువ మాట్లాడను కాబట్టి మైండ్ నాకు తెలీదు. అంటే ఉత్తర పైకి అలా ఏదో కోపంగా ఉన్నట్టు లేదా ఏదో యాటిట్యూడ్ ఉంటుంది అమ్మాయికి చూడంగాని అలా ఇలా అనుకుంటాం, కానీ షీఈస్ వెరీ వెరీ గుడ్, వెరీ నైస్. ఓకే, చాలా సెన్సిటివ్ కూడా. ఏదన్నా చూస్తే ఇమ్మీడియట్గా మా డీలో కూడా ఏదైనా పెర్ఫార్మెన్స్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా అలాగే అలా వచ్చేస్తుంటుంది అన్నమాట, ట్యాప్ తిప్పినట్టు కనెక్ట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఈజీగా అలాగా. సో దట్స్ వాట్ ఐ నో అబౌట్ పరిస్థితి. అంతే, ఆర్టిస్ట్ అనగానే సెన్సిటివిటీ ఉండాలి కదా. అప్పుడప్పుడు అమ్మాయిలు బిహేవ్ చేస్తుంటది, అప్పుడప్పుడు చూసి ఆ అమ్మాయి ఓకే అని చెప్పి అప్పుడప్పుడు వస్తుంది అలాగే. అంతేనా? అలా సిగ్గు లేకపోతే అవన్నీ మామూలుగా అయితే టాంబోయా? మామూలుగా అసలు మాట్లాడలేవు. రష్మి ఆ ఏంటి చెప్పు వద్దులే వద్దులే అని చెప్పి కూర్చుంటామాట. వెబ్ సిరీస్ చూసినట్టున్నావు కదా. వెబ్ సిరీస్ కాదు సార్, అంటే చాలా మంది గొడవ పడ్డాను ఈ లాక్డౌన్ లో. ఓకే, చాలా మంది గొడవ పడ్డాను. గొడవ పడ్డావు చాలా మంది? ఎందుకని, ఏ విషయంలో? నేను కుక్కలకి ఫుడ్ పెట్టడానికి బయట వెళ్ళేటప్పుడు చాలా మంది ఇక్కడ పెట్టుకోండి అక్కడ పెట్టుకోండి అందరు క్లాస్ పీకా. నేను వీళ్ళు పశువులు కాదు మీరు పశువులు అని చెప్పేదాన్ని. ఆరేంజ్ గెలిపావా? మరి సార్,
అరే కుక్కలకి పాపం ఫుడ్ దొరకట్లేదు, షాపులు అన్నీ బంద్ అయ్యి ఉన్నాయి కుక్కలకి కానీ ఆవులు పశువులు కానీ, ఏదో ఒక మంచి వచ్చి నేను మిమ్మల్ని పెట్టమని అనట్లేదు, నేను పెడుతున్నాను కనీసం ఆ స్పేస్ కూడా మీరు ఇవ్వ కాదు, చీమలు వచ్చేస్తాయి వాళ్ళు వచ్చి ఇక్కడ పాటీ చేసేస్తారు. అరే మీ ఇంట్లో వచ్చి డోర్ కొట్టి మీ ఇంట్లో వచ్చి పాటీ చేస్తామని అంటారా ఏంటి అంటే, సో అదే అంటున్నాను కోపం ఎందుకు పెరిగిందంటే చెప్పాల్సింది ఏంటి సార్, కుక్కలకి పెట్టిన తర్వాత వెళ్ళి పాటీ చేయని చెప్పి చెప్పాల్సింది. పాపం సుధీర్ ఎలా చూస్తున్నానంటే నేను ఎందుకు ఇంత పెద్ద నేరం చేశాను, నేను నేను నన్ను ఎందుకు పిలిచారు, మీ ఇద్దరే మాట్లాడుకోవచ్చుగా. ఓకే వన్ లాస్ట్ థింగ్, వన్ లాస్ట్ వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే, నాకు అప్పుడు ఏమనిపించింది అంటే సార్, మా డాక్టర్స్ మా పోలీస్ వాళ్ళందరూ వీళ్ళందరూ మిగతా ఎన్ని ఇష్యూస్ ని హ్యాండిల్ చేసేటప్పుడు మమ్మల్ని ఇంట్లో పెట్టడానికి పాపం వాళ్ళు కష్టపడారు, అరే ఇంట్లో ఉండండి ఇంట్లో ఉండండి ఇంట్లో ఉండండి ఆ కష్టపడారు వాళ్ళు. సో అక్కడ బాధ అనిపించింది, ఆ చిన్న రెస్పాన్సిబిలిటీ కూడా మేము తీసుకోలేకపోతే ఇంకా మా బతుకులు ఎందుకని అనిపించింది. అది ఓకే ఇప్పుడు మంచి మెసేజ్, అది ఎప్పుడో వాళ్ళు వినుంటే ఈ పాటికి ఇంత దూరం వచ్చేవాళ్ళని కాదు కదమ్మా సార్. చాలా బాగా చెప్పారు నిజంగానే. సో ఈ లాక్డౌన్ వల్ల నువ్వేం నేర్చుకున్నావు? నువ్వేం నేర్చుకున్నావు సుధీర్? నిన్నే మన ఇద్దరు చెప్పేసాను, నేను వంట గింట అవన్నీ ఏం నేర్చుకోలేదు, చెప్పేసింది నేను ఓన్లీ కుక్కలకి ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళేదాన్ని, ఇది మన తుడుచుకోవడం అంత అంతే. మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరేం వర్కౌట్లు చేసావు అప్పుడప్పుడు, సాయం చేసావు? సాయం అంటే నాకు కుకింగ్ ఏనే నేర్చుకున్నాను, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. ఓకే, కానీ ఈ కరోనా మనకి ఏం నేర్పించింది అంటే జనరల్ గా కాయగూరలు ఊరుకొని తీసుకెళ్లి డైరెక్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసావు. అవునవును, ఇప్పుడు అలా కాదు, కడుగు కడిగి ప్రతి ఒక్క కొత్తిమీర ఆకుని కడగాలి. కొత్తిమీర ఆకునా? అమ్మయ్య తెలుగు బాగా వచ్చింది బాబాయ్. నువ్వేనా తెలుగు పచ్చేవాడు చెప్పు, నీకు తెలిసింది? నాకు తెలిసిందా సార్? అది తెలిసిన తర్వాత అది నాతో చెప్పిస్తారు కాబట్టి. తెలుసు కదా ఉప్పుకర్పూరం, నీకు తెలుసుగా, నీకు ఏ వచ్చే చెప్పు, అదే చెప్తా. చెప్పు ఏదో ఒకటి, నేను చెప్తాను. సరే ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ చూడ, అది నీకు వచ్చు కదా, ఇంత పిల్ల కూడా చెప్పేస్తుంది సార్, తెలుగు పద్యమే కదా సార్ అది, వేరే ఇంకా రావా నీకు ఇంకా? మరి నన్ను తిట్టే జనాలు, నాకు తెలుగు రాదండి, ఇక్కడ చూడండి రెండో పద్యం కూడా రాదు ఈ మనిషికి. గుర్తున్నా కానీ ఒకటి రెండు లైన్లు గుర్తు. ఇప్పుడు నువ్వు ఎక్కడ మనిషి, ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది నీ మమ్మీ మదర్ లాంగ్వేజ్? ఎక్కడ మనిషి ఉప్పు కర్పూరం చెప్పు. ఉప్పు కర్పూరం నొక్క పోలిక నుండు, ఉప్పు కర్పూరము నొక్క పోలిక నుండు, నొక్క పోలిక నుండు, నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు, చూడ చూడ రుచులు జారవయ్యా, జారవయ్యా 2000 కాదు జాడ వేరు. ఉప్పు కర్పూరము నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఎవరికి పోయింది? చేతల పూ దండ మొలగారు మొలతాడు లక్ష్మి. నీకేం వచ్చి ఇప్పుడు? సరే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ తెలుగులో చెప్పు. ఓకే ట్వింకిల్ ట్వింకిల్ చిన్న స్టార్, స్టార్ ఏమంటారు తెలుగులో? సుధీర్ సుధీర్ చెప్పు. ట్వింకిల్ చిన్న చుక్క, తెలుగులో ట్వింకిలే ట్వింకిలే చిన్న చుక్క, చుక్క కాదు చుక్క, ట్వింకిలే ట్వింకిలే చిన్న చుక్క, హౌ ఐ వండర్ హౌ యు ఆర్, నేను ఆలోచిస్తున్నాను నేను ఆలోచిస్తున్నాను నువ్వు ఎలా ఉన్నావు, హౌ ఐ వండర్ హౌ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, పైన లోకం ఎంత పైకి ఉంది, ఆకాశం ఎంత పైకి ఉంది, లైక్ అ డైమండ్ ఇన్ ద స్కై, లైక్ అ వజ్రం ఇన్ ద ఇన్ ద ఆకాశం, ఇందా ఏంటమ్ ఇందా అనకూడదు, లైక్ ఎ డైమండ్ ఇన్ ద ఆకాశం, ఇందా ఏంటి ఇందా, ఓకే లైక్ వజ్రం, డైమండ్ అనకూడదు వజ్రం అన్నాలి, డైమండ్ లైక్ వజ్రం, డైమండ్ అంటే ఏంటి, డైమండ్ తెలుగు ఏమంటారు, డైమండ్ తెలుగు రష్మి అంటారు, వజ్రం అంటే ఏంటి అలా అంటారా, మార్చారా? మార్చండి సార్, ఫస్ట్ నాకు తెలిసింది డైమండ్ అంటే రష్మి కాదా? వచ్చేటప్పుడు ఏమైనా బిస్కెట్లు తెచ్చుకున్నావా?
వజ్రం లాంటిది, వజ్రం లాగా ఆకాశంలో, వజ్రం లాగా ఆకాశంలో. అది సూపర్. నువ్వు గానీ టీచర్ అయితే 365 డేస్ తల్లిదండ్రులు పిల్లల్ని కొడతనే ఉంటారు. మీ ఇద్దరులో బెస్ట్ సింగర్ ఎవరు, వరస్ట్ సింగర్ ఎవరు? బెస్ట్ ఆవిడ రష్మి గారు. అవునా? వరస్ట్ నేను. తను బాగా పాడుతుంది, నిజంగా బాగా పాడుతుంది. ఎగ్జాంపుల్ కన్నులోని రూపం అనే సాంగ్ పాడాం, నిన్న పెళ్ళాడతా, నిన్న పెళ్ళాడతా, మీ ఇద్దరం పాడమాట ఒక ఈవెంట్ లో. అహనా పెళ్ళంట అని మా ఇద్దరికి పెళ్లి చేశారు. ఆన్ స్క్రీన్ పెళ్లి చేశారు. అలా చెప్పయ్యా, లేకపోతే మళ్ళీ యూట్యూబ్ లో వేసుకుంటాం. ఆన్ స్క్రీన్ లో పెళ్లి చేశారు, అందులోని ఒక పాట పాడమాట. ఆ పాట పాడినప్పుడు నాకంట 200 టైమ్స్ బెటర్ పాడింది అనమాట. అవునా? నువ్వు? నేను పాడాను కానీ అంత రాలా, అడిగే అడిగా బాగా పాడాను నేను. అది నాకు బాగా అనిపిస్తుంది అనమాట, కంపేర్ టు లైక్ ఐ మీన్ కన్నుల నీ రూపమే. కన్నుల రూపం ఆ సాంగ్ లోనే షీ డిడ్ బెస్ట్ యాక్చువల్లీ. ఏది ఒకసారి అంటే సార్, అది అది ఉంటది కదా ఈక్వలైజర్, అవన్నీ చేస్తారు కదా మ్యూజిక్ దాని. డబ్బింగ్ స్టూడియో కూడా చాలా బాగా పాడింది. అవునా? చిన్న యాక్షన్స్ ఇస్తుంది అనమాట పాడుతున్నప్పుడు మైకి పడుకొని. అది నుంచి ధనుంజయ్ గారు కదా, ధనుంజయ్ గారు చెప్తున్నారు అనమాట, ఈవిడ పాడుతుంది కన్నుల్లోని ఈ చెయ్యి టెలిపి ఆ చెయ్యి టెలిపో. ఒక ప్రొఫెషనల్ సింగర్ వచ్చేస్తారు అనమాట ఆవిడలోకి. ప్రొఫెషనల్ సింగర్ అంటే అయితే అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా, అలా వచ్చేస్తుంది చూసారా, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? తెలుగులో సార్? తెలుగులో. ఎందుపే ఎట్లాగా ఉంది వల్లు ఎక్కడో గుచ్చావు చాపు. ఇది నేను తెలుగులో. అంటే తెలుగు పాట అడగటం వల్ల ఎందుపే అంటావు నన్ను? నేను చిన్నప్పుడు ఐ థింక్ థర్డ్ ఆర్ ఫోర్త్ స్టాండర్డ్ లో నేను ఫస్ట్ నేర్చుకుంది ఈ పాటే. నాకు ఈ పాట చాలా ఇష్టం. ఫస్ట్ టైం చిరంజీవి గారి సినిమా 10 కోట్ల రూపాయలు క్రాస్ చేసిన సినిమా అది, ఆయన కెరియర్ లో ఆ సినిమా అది. నాకు అట్లాంటి పాటలు ఇష్టం సార్ చాలా. అంటే ఏంటి అంటే ఒక మజా ఉంటది ఈ పాటల్లో, కిక్ ఉంటది. అంటే నీకు నాకని రొమాంటిక్ సాంగ్స్ సార్? ఏ పాట రొమాంటిక్ పాట అంటే? నా ఫేవరెట్ సాంగ్స్ రెండు. నీ క్యారెక్టర్ తగ్గట్టు. అచ్చా కాదు సార్, ఫస్ట్ నుంచి నాకు మనోహర సాంగ్ క్యారెక్టర్ అట్లా. అంటే మనోహర మనోహర సాంగ్ పరువు అమ్మ అనగా పరు అమ్మాన గాను సార్. ఎందుకు సుధీర్ అందరు నేను అలా చూస్తారు? కానీ సుధీర్ లో రొమాంటిక్ సైడ్ మొత్తం, అంటే మనిషిని అట్లా ఒక రొమాంటిక్ అనే ఒక డ్రమ్ ఉంటే దాంట్లో ముంచి భగవంతుడు తీశాడు. చాలా యాంగిల్ చాలా బాగుంటుంది, ఆ యాంగిల్ చాలా బాగుంటుంది. యాంగిల్ చాలా బాగుంటుందా? పాజిటివ్ వే, మంచి రొమాంటిక్ యాంగిల్ ఉందని. అమ్మా నువ్వు కొంచెం మాట్లాడద్దమ్మా.
చాలా పాజిటివ్ గా చెప్తున్నాను నేను. కొంతమందిలో కోపం ఎక్కువ ఉంటది, రౌద్రం ఎక్కువ ఉంటది, అంటే వేరే వేరే చాలా సున్నితమైన మనిషి, మంచి రొమాంటిక్ యాంగిల్ ఉంది. నీకు అన్ని బూతే అనిపిస్తుంది, ఇది బూతు కాదు, మంచి మనిషి. ఓకే, నువ్వు చెప్పింది కూడా మంచి మాటలే. పర్ఫెక్ట్ సార్, నా గురించి వదిలేండి సార్, లేదా మ్యూజిక్లు రెడీ చేస్తారు. ఇవన్నీ చెప్తారు. అయిపోయింది ఆ రెండు సాంగ్లే సార్, చిన్నప్పటి నుంచి ఒక క్యాసెట్ క్యాసెట్ సాంగ్ మనోహర పరువం వానగా, ఆ రెండు మనకి చిన్నప్పుడు క్యాసెట్లు ఉండే కదా సార్, 12 పాటలు ఉండేవి. రోజా ఒకటి, రోజా ఒకటి, సఖి చెలి సినిమాలు కంప్లీట్ గా క్యాసెట్ మొత్తం అటు ఇటు టూ సైడ్స్, ఒక సైడ్ ఏమో మనోహర ఉండేది, ఇంకో సైడ్ పరువమ్మానగా ఉండేది. ఓకే, తర్వాత సిడీలు వచ్చాయి, MP3 సిడీస్, 180 సాంగ్స్ ఉండే. ఓకే, 180 సాంగ్స్, ఒక సిడీ మొత్తం మనోహర ఉండేది, ఒక సిడీ మొత్తం పరువమ్మానగా ఉండేది. అదే పెట్టుకొని అదే ఇంటూ పడుకున్నాను. అంత ఇష్టం నాకు. ఎందుకు అందరూ రొమాంటిక్ యాంగిల్ లో చూస్తారు? ఉంది కాబట్టి మంచిలో. రొమాంటిక్ యాంగిల్ ఒక్కించు బాబా, రొమాంటిక్ మంచి ఉండడంలో తప్ప నేనే వాళ్ళే తప్ప. ఇప్పుడు కొంతమంది లో కోపం ఎక్కువ ఉంటది, అరే మంచిలో కోపం చాలా ఎక్కువ ఉంది, మీలో రొమాన్స్ ఎక్కువ ఉంది, దాని తప్ప ఏముంది? అరే మరీ నువ్వు అట్లా, నువ్వు నేను చెప్పేది చాలా మంచి మాట సార్ చెప్పినట్టు, నువ్వు అమ్మమ్మ పెడితే ఒక దాని వల్ల మొత్తం దొబ్బుతుంది. నేనే వనలేదు. ఓకే సరే, ఓకే నేనే మాట్లాడతాను. నేనే ఆశ్చర్యపోతున్నాను నీ తెలుగు వింటుంటే. చాలా అసలు నువ్వు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు అసలు బాగా ఇంప్రూవ్ అయిపోయావు. నువ్వు ఇలాగే మాట్లాడుతుండు డాన్సర్. ఇప్పుడు మీ ఇద్దరు గురించి వెబ్సైట్లలో ఆటల్లో కథలు కథలుగా విపరీతంగా ఉంటాయి, వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటి మీ ఇద్దరు? నేనైతే హ్యాపీ, లైక్ ఐ మీన్ వాళ్ళకి ఏదో పని ఉంటుంది కదా, వాళ్ళ డబ్బులు వస్తున్నాయి కదా, ఏముందా లేదా అనేది కదా సార్. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా రాస్తున్నారు, దాని వల్ల వాళ్ళ డబ్బులు వస్తున్నాయి, ఓకే లెట్ దెం బి హ్యాపీ విత్ దర్ ఫ్యామిలీ. అంటే దాని వల్ల మీరేం ఫీల్ అవుతారు కదా మీ ఇంట్లో వాళ్ళు మీ ఫ్యామిలీలో కానీ. ఎప్పుడైనా ఫ్యామిలీస్ గురించి రాస్తారు కదా పర్సనల్ గా, ఇప్పుడు ఏదో నా గురించి రాస్తారు, సుధీర్ వాళ్ళ ఇంట్లో ఏదో విషాదం, శోక సంద్రంలో రష్మి. నా మమ్మీ ఏడ్చిందంట మా రిలేషన్షిప్ తెలియగానే, ఐఎమ్ లైక్ నా మమ్మీకి తెలుగే రాదు మాట్లాడడం, ఎక్కడి నుంచి యూట్యూబ్ చదివేస్తుంది. మా గురించి రాసినప్పుడు నేనేం పెద్ద అనుకోనమాట, ఓకే ఫైన్ దట్ ఈస్ ఫీడింగ్ దెమ్, ఓకే లెట్ దెమ్ బి హ్యాపీ, లెట్ దెమ్ ఈట్ ఫైన్. మా గురించి అయితే ఇంకా మంచిగా రాస్తాని చెప్పాలి, కొంతమంది చంపేస్తారు వాళ్ళు. యూట్యూబ్ చూస్తారు వీళ్ళు చనిపోయారు, సడన్ గా ఫోన్ కాల్స్ వచ్చేస్తూ ఉంటాయి దట్ వీళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటో. మనమైనా ఇంకా బతికే ఉన్నాము న్యూస్ లో. టీవీ ఛానల్లో మీది హిట్ పేరు, ఓకే ఏ షో చేసినా కూడా మీ ఇద్దరు కాంబినేషన్లో, మీ ఇద్దరిని పెట్టి ఏదైనా ఒక సినిమా తీస్తామని ఏ డైరెక్టర్ అప్రోచ్ అవ్వలేదా? చాలా మంది వచ్చారు సార్, ఇంకా వస్తున్నారు, మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాం. మాకు మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నట్టు కథ కథ కమర్షియల్ గా మంచిగా వస్తే ఖచ్చితంగా చేస్తాం. ఎన్ని సినిమాలు చేసావు హీరోయిన్ గా గుర్తులేదా? ఏ రాసుకోవా అంటే కొన్ని కొన్ని మర్చిపోవాలని ఉంటుంది కదా సార్. అచ్చా, అంటే హిట్ అయితే అది మన కౌంట్ లో ఉంటుంది, ఫెయిలియర్ అయితే కౌంట్ లోనే తీసేస్తాం. అంటే మేము కష్టపడ్డాము ఓకే, కానీ అవతల వాళ్ళ వల్ల కొన్ని కొన్ని జరుగుతాయి, సో అది అయితే ఐమ్ లైక్ ఓకే వాట్ ఎవర్, బ్యాడ్ మెమరీ లాగా ఎరేజ్ చేసేస్తాం. సుధీర్ సార్, ఈ మూడు నెలల్లో ఇంట్లో కూర్చొని పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా? అమ్మో చాలా ఆలోచించారు సార్. మీ అమ్మగారు అక్కడ కెనడాలో ఉన్నారు కదా? అమ్మో సార్ ఇంకా అక్కడే ఉన్నారా? ఇంకా అక్కడే ఉన్నారు. అరే నీకోసం ఇక్కడ ఒక అమ్మాయిని చూసాను రా అని అలాగే ఏదైనా ఫోన్ చేశారా? అసలు ఈ లాక్డౌన్ ఒకవేళ కెనడాలో పెళ్ళి అవుతే అమ్మాయి వస్తుంది అటు వెళ్తావా? అంటే నువ్వు అటు వెళ్తావా లేకపోతే అమ్మాయిని ఇటు పిలుస్తావా? అసలు పెళ్ళి ఏంటి సార్, ఇంట్లో అసలు మామూలు కాదు సార్, పెళ్ళి 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 మూడు నెలలు పెళ్ళి అసలు మామూలు కాదు, ఒక రేంజ్ లో ఆఖరికి మా అక్క వాళ్ళ పాపతో కూడా చెప్పించడం. అవునా? మేము ఇండియా రావాలంటే నువ్వు పెళ్లి చేసుకో. బ్రేకింగ్ న్యూస్ ఇది, కెనడా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుధీర్. అదేం లేదు సార్, అదేం లేదు, మా అక్కల పాపతో కూడా, సుధీర్ మామ నువ్వు పెళ్లి చేసుకుంటేనే మేము ఇండియా వస్తాం, లేదంటే రావు. ఇంకో థంబ్నెయిల్ సార్, పక్కన ఏడుస్తున్న రష్మి. ఒకటే పెళ్లి గురించి అయితే చాలా టాపిక్స్ వచ్చినాయి, కానీ చెప్తున్నా ఇంట్రెస్ట్ లేదని చెప్తానే ఉన్నాను, కానీ ఏమైతే ఏంటో. నీకు చిన్న టాస్క్ సుధీర్, పెళ్లి చేసుకోని సార్. ఇప్పుడు సపోజ్ సుధీర్కి పెళ్లి చూపులు, రష్మి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఓకే, జనరల్గా పెళ్లి చూపుల్లో పెళ్లి కూతుర్ని చూ మనం అంటే అమ్మాయి రష్మి కాదు, వెంకటలక్ష్మి అనుకో. అదే అమ్మాయి రష్మి కాదు వెంకటలక్ష్మి అనుకో సార్. వెంకటలక్ష్మి ఈవిడ పేరు. ఇప్పుడు నువ్వు సుధీర్. నేను సుధీర్. పెళ్లి చూపులు, నువ్వు అమ్మాయిని
ఏం అడుగుతావు, ఏం అడగాలని నీకు లోపల ఉంటుంది. నువ్వేం చేస్తావంటే, నేను పెళ్లి పెద్ద, నేను అక్కడ కూర్చుంటా, నువ్వు ఇట్రా. మీరేంటి అమ్మాయికి ఏమవుతారు? నేను మావయ్య అనుకోండి. నమస్కారం. నమస్కారం సుధీర్. ఓ మీరేనా? అచ్చా కూర్చోండి. ఏం చేస్తుంటారు? నేను యాక్టర్ అండి. యాక్టర్? దేంట్లో వచ్చేసారు? ఇది జబర్దస్త్ జబర్దస్త్ కామెడీ షో ఉంటుంది కదా సార్, జబర్దస్త్ కామెడీ షో, దాంట్లో చేస్తున్నాను. డి పోవే పోరా. నీకులాగే సుధీర్ అని ఉంటాడు, సుడిగాలి సుధీర్ అంటారు. అది నేనే సార్, సుడిగాలి సుధీర్. ఓ గడ్డం వల్ల నేను సినిమా కోసం. మామూలు కూర్చోండి, సరిగా కూర్చోండి. పర్లేపల్ల చిత్రలేక ఎలా కూర్చోండి. మా మేనగోళ్ళ చూడటానికి వచ్చారా? అవును సార్. అదే సంబంధం చూడాలి అంటే. తెలుసు కదా మా అమ్మాయి గురించి మీకు? నాకేం తెలుసు సార్, అదే పెళ్లి సంబంధం రమ్మన్నారు, తెలుసుకుందాం అనే వచ్చి. ఓకే, ఏం చదివా? నేను ఇంటర్ సార్. ఇంటర్? ఇంటర్ సిక్స్ ఇయర్స్. సిక్స్ ఇయర్స్? అవును సార్. ఇంటర్ సిక్స్ ఇయర్స్ చదివా? నిజంగా కూడా ఇంటర్ సిక్స్ ఇయర్స్ చదివాను నేను. నేను చదువుతున్నప్పుడు రెండేళ్ళే కదా ఉంది. అదే సార్, నేను కొంచెం ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలని. ఓ సిక్స్ ఇయర్స్ చదివా? మా అంకట్లక్ష్మి వస్తే రెండేళ్ళని చెప్పు. అలాగా సిక్స్ ఇయర్స్ అని చెప్పద్దు. విడియేసుకున్న అమ్మాయికి అలా అబద్ధం ఎలా చెప్తాను సార్, మోసం చేయలేం కదా. మీ మంచి కోరి నేను చెప్తున్నాను. ఏదైతే అదే సార్, నిజమైతే చెప్పాలి కదా. పిలవమంట అయితే? పిలవండి సార్. వెంకటలక్ష్మి మావి గారు, సుడిగాలి సుధీర్ వచ్చాడు నీకోసం. అమ్మా ఇది పెళ్లి చూపులు శోభనం కాదు. ఎలా ఇచ్చిందంటే అది పాలు తీసుకొచ్చి. మావయ్య గాని ఇప్పుడు లేకపోతే నీ లైఫ్ లో పెళ్లి చూపులకి నువ్వు ఇలా ఎప్పుడు చూడకు. సుధీర్ కి కాఫీ అమ్మా. ఎవరికి? సుడిగాలి సుధీర్ యాక్టర్. నమస్కారం. కాఫీ ఏమైనా అడగాలంటే అడగండి. కాఫీ బాగుంది. సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా అడగండి. సిగ్గు లేకుండా కాఫీ చాలా బాగుంది. మీరు పెట్టారా? లేదండి, దానే తర్వాత పెట్టుకుంది. మీ పేరు? వెంకటలక్ష్మి. మీ పేరు? నా పేరు సుధీర్ అండి. పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? చెప్పు చెప్పు. అంటే మా ఇంట్లో వాళ్ళు పెళ్లి వయసు వచ్చింది చేసుకో అని చెప్పని అంటున్నారు. సరే ఇంకా చేసుకుందాం అని చెప్పనని. ఎవరికి వయసు వచ్చిందని? నాకు జస్ట్ ఇప్పుడు పెళ్లి వయసులోకి ఎంటర్ అయ్యాను, చేసుకోమని చెప్పనంటే. మరి మీ షోస్ లో ఆ రష్మిత రాసుకొని పూసుకొని తిరుగుతుంటారు కదా. అయ్యో ఆవిడ చాలా మంచిదండి, అలా అనద్దండి. నేను ఏదో అదేదో షో కోసం వాళ్ళు చెప్తుంటాం కానీ షీఈస్ వెరీ నైస్ అండి. బాబు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను, ఏమనుకోకండి. చెప్పండి అంకుల్. ఆ వెబ్సైట్లో రష్మికి నీకు ఏదో ఉన్నట్టు చాలా రాస్తారు. మరి 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 మా వెంకటలక్ష్మికి మరి అది ఇష్టం ఉందండి. అలాంటిది నాకు ఇష్టం లేదు మామయ్య గారు, అసలు ఇష్టం లేదు. ఇతరంటే ఇష్టం లేదు, అసలు పెళ్ళే ఇష్టం లేదా? అంటే ఆ వెబ్సైట్ లో నాకు ఇష్టం లేదు మామయ్య గారు. నాకు మర్యాద లాంటి పురుషుడు కావాలి. మర్యాద లాంటి అంటే? అంటే మర్యాద ఉన్న పురుషుడు కావాలి. మర్యాద రామన్న చేసిన సునీల మాకు నాకు మంచి 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 క్వాలిటీస్ ఉన్న పురుషుడు కావాలి. మీకు ఏమేమి క్వాలిటీస్ కావాలో చెప్పండి, నా దగ్గర అన్ని క్వాలిటీస్ ఉంటాయి. మీరు జెన్యున్ అండి? 200% జెన్యున్ అండి. అయితే కాఫీ ఎలా ఉంది? కాఫీ బాగుందండి. అయితే మీరు జెన్యున్ కాదు. ఎందుకండి? ఎందుకంటే కాఫీ బాగాలేదు. నేను కాఫీలో కాఫీ పౌడర్ వేయలేదు. మీకు బాగాలేదు, నాకు బాగుంది. నీ చేత్తో ఇచ్చా కదా. నువ్వు ఇంటర్మీడియట్? నేను ఇంటర్ చదువుకున్నాను. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు పూర్తి చేశాను. లేదండి, 6 ఇయర్స్ అయింది. ఫెయిల్ అయ్యాను. అలా ఫెయిల్ అవుతూ 6 అంటే జెన్యున్ మంచి కాబట్టి కాపీ కొట్టలే. అందుకే ఫెయిల్ అయిపోయాను. 6 ఇయర్స్ చదివానండి. అడగండి. మీకు ఏమేమి ఇష్టం? మీరు ఎలా హ్యాపీగా ఉంటారు? మిమ్మల్ని హ్యాపీగా ఎలా ఉంటారు? నాకు టీవీ చూడడం ఇష్టం. ఓకే. సినిమాలు చూడడం ఇష్టం. ఓకే. అంతే కదా మీ పెళ్లి సంబంధం ఒప్పుకున్నాం. టీవీలు సినిమాలు చూడడం ఇష్టం. అంతే. ఈ ఉంటే చాలా హ్యాపీగా ఉంటారా? ఫుడ్ తింటది. అంటే బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి గ్యాప్ లో 4 సార్లు మళ్ళీ తిన్నా. ఇప్పుడు రష్మి కాదు కదా, సారీ. నేను
నేను నిజం చెప్పేస్తాను. సారీ సార్. ఏంటి నువ్వు అన్నిసార్లు తింటావా? అయ్యో అన్నిసార్లు అంటారు ఏంటి? బ్రేక్ఫాస్ట్ అయిపోయి లంచ్. ఇట్ ఇస్ అబౌట్ వెంకట లక్ష్మి నాట్ రష్మి. మీ గురించి కాదండి, రష్మి గారు గారిని ఆవిడ గురించి చెప్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయి లంచ్ వచ్చే లోపు స్విగ్గీ ఓపెన్ చేసి ఒక రెండు మూడు ఆర్డర్లు ఉంటాయి. నా ఇంట్లో వచ్చి నీ పెళ్లి చూపులకి నా ఇంట్లో వచ్చి నా గురించే మాట్లాడుతున్నావు నువ్వు. నీ గురించి కాదండి రష్మి, మీరు వెంకటలక్ష్మి కదా? నేను వెంకటలక్ష్మి కానీ ఇది రష్మి ఇల్లు. ఇది రష్మి గారి ఇల్లు. రష్మి గారి గురించి చెప్తున్నాను, ఆవిడ చాలా మంచిదండి, ఫుడ్ తెచ్చుకొని తింటాడు తప్ప అండి. ఓకే, లంచ్ కి స్నాక్స్ కి మధ్యలో మళ్ళీ రెండు వెరైటీలు ఉండాలండి. రష్మి గురించి ఎందుకు పెళ్లి చూపు గురించి మాట్లాడాయి? అందుకే అందుకే అన్ని పోతున్నాయి. కాదు జెన్యున్ గా మాట్లాడాను కదండి, అందుకే అన్ని పోతున్నాయి. ఇంకా మీకు అబ్బాయిలో ఏమేం క్వాలిటీస్ కావాలి చెప్పండి. ఇంకా మీకు అబ్బాయి ఉంటే చాలు. అబ్బాయి ఉంటే చాలు. మీరు మీరు హ్యాపీగా ఉండే క్వాలిటీస్ కావాలి కదా, అబ్బాయి ఎలా ఉండాలి, లేకపోతే అబ్బాయి ఎలా పని చేద్దాం. హైట్ ఓకేనా నీకు? నుంచు యా వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు అమ్మా. దేని మీకు పెళ్లి కావట్లేదు, మేం డిమాండ్ లో ఉన్నాము. నేను తిరగమంటే తిరగాలి, కూర్చోమంటే కూర్చోవాలి, ఎగరమంటే ఎగరాలి, అర్థమైందా? అంతే. తిరుగు. మామయ్య గారు ఏమంటారు? ఏంటండి, ఎవడన్నా ముందు నుంచి మొహం చూసి ఏమంటారు బాగుండాలి? తిరిగ్గానే మామయ్య గారు ఏమంటారు? నన్ను అంటుడితే పెళ్లి నీకేనా? ఏముంది మామయ్య గారు, రావాల్సింది ఇంటికే కదా. మెడికల్ కాదు, మెడికల్ టెస్ట్లు చేద్దాం. మెడికల్ టెస్ట్లు అన్ని పర్ఫెక్ట్ సార్, నో డౌట్. అందులో అది నువ్వు చెప్తాలో మాకు తెలియాలి కదా. సరే మీరు చేయించుకుంటానంటే చేయించుకోండి, నో ప్రాబ్లం. బట్ నాకు కదమ్మా, నీకు అదే అదే నాకే. మీరు వీక్లీ ఎన్నిసార్లు టెస్ట్ చేయించుకుంటారు? వీక్లీ కాదండి, నేను ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి బాడీ చెకప్ హోల్. మేమైతే వీక్లీ చేసిన వాళ్ళకి చేసుకుంటాం. వీక్లీ వీక్లీ టెస్ట్ చేయించాలి. వీక్లీ ఇంట్లోనే ఉండాలి. ఏంటి వీక్లీ వీక్లీ రక్తం ఇచ్చేస్తా ఉంటారు టెస్ట్లు? సార్ ఇంకా ఏముంటాను సార్ మనిషిని? ఇప్పుడే ఉన్నారండి. అది పెళ్లి కాకముందే ఇలా అడుగుతున్నాను అంటే అలా కాదు సార్. తిరగండి. సరే మా అమ్మాయి నచ్చింది సార్. ఏమంటే తిరగమంటారేంటి సార్ మీరు? కాదు మా అమ్మాయి నచ్చింది నీకు? మీ అమ్మాయికి ఏంటండి, ఎవరికి నచ్చదండి, బంగారంలో ఉంటే. తిరగండి. ఏంటండి వెనక చూసి మాట్లాడతారు మీరు, ముందు చూసి మాట్లాడతారు కానీ ఎవడన్నా? చెప్పండి మామయ్య గారు. ఇప్పుడు నిజంగానే నీ రియల్ లైఫ్ లో పెళ్లి చూపులు ఇంత దరిద్రంగా ఉంటదా? నాకు తెలియదు సార్, ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి తెలియదు. ఇంతవరకు పెళ్లి చూపులకి వెళ్ళా? అసలు ఎప్పుడు, భయం నాకు. కానీ నీ పెళ్లి చూపుల కన్నా ఇంటర్వ్యూ బెటర్ ఏమో అనుకుంటున్నాను నేను. మీరు ఏదన్నా అడిగితే బాగుండేది. ఇప్పుడు మాట వస్తే వెనక తిరుగు మామయ్య గారు, ఓకేనా? వెనక తిరుగు మామయ్య గారు. పెళ్లి చూపులు వెంకట లక్ష్మిది, మామయ్య గారిదా? నేను చూసుకోవాలి కదా అన్ని డైరెక్షన్. నువ్వు చూసుకో, నువ్వు ఓకేనా కదా చెప్పాలి, కానీ నువ్వు నన్ను వెనక తిరగమని మామయ్య గారికి ఓకేనా లేదని అడుగుతున్నావు. మరి అంటే సెకండ్ ఒపీనియన్ ఉండాలి కదా. కానీ ఈ టాస్క్ లో నీకు ఎన్ని మార్క్స్ ఇచ్చాను నువ్వు అడగలేదు నన్ను. సరే రామ్, ఎన్ని మార్క్స్ అండి? 100 ఇద్దాం అనుకున్నా. ఫస్ట్ ఫెయిల్. మొత్తం బ్యాక్ వల్లే 38. అంటే 38 ఎందుకు సార్? నీ ఏజ్ 38 కదా. నా 33 సార్. ఏ లాస్ట్ ఇయర్ అడితే 37 అన్నా. 87 బాగుంది సార్, 33 అంతేనట. అయితే 33. ఇప్పుడు ఏజ్లు కూడా మార్క్స్ అడిగారు ఏంటి సార్ ఇది? రష్మి, సుధీర్కి కొన్ని క్వాలిటీస్ నేను చెప్తాను, వాటికి నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావు? ఫస్ట్ తను హార్డ్ వర్కరా కాదా? అవుట్ ఆఫ్ 10. 10. 10. 10. ఓకే, మంచితనం? మరీ ఎక్కువ అతి మంచితనం ఉంది, అప్పుడప్పుడు చిరాకు దొప్పుతుంది నాకు, ఎందుకో ఇంత మంచిగా ఉంటాడు. 5.5-6. అతి మంచితనం వల్ల పోయింది. కొంచెం ఎక్కువగానే ఉంది ఈ మనిషిలో. అప్పుడప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతా, నటిస్తున్నాడా నిజంగా జెన్యున్ గా? ఐ నో యు డోంట్ యాక్ట్. అది నాకు కొంచెం ఫస్ట్ టైం లో మాత్రం నేను అనిపిస్తుంది నిజంగానా లేకపోతే నటిస్తున్నా అనిపిస్తుంది నాకు. నేను జెన్యున్ గా చెప్తున్నాను, సో అక్కడ నాకు కొంచెం అలా ఉంది. బట్ ఐ థింక్ హియర్ టూ మచ్ ఆఫ్ గుడ్నెస్ ఇన్ హిమ్, టూ మచ్. ఓకే, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ సమ్ టైమ్స్. అప్పుడప్పుడు కొన్ని డిసిషన్స్ మనం చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటాం. ఫ్రాంక్నెస్ అవుట్ ఆఫ్ 10 ఐ విల్ గివ్ హిమ్ మేబీ 3. ఇన్ని అబద్ధాలు చెప్తాను? అబద్ధాలు కాదు సార్, ఒపీనియన్ ఉండదు మనిషికి. అదే అక్కడే మంచితనం అంటున్నా, నాకు ఎందుకు చిరాకు వస్తుందో. ఒపీనియన్ ఉండదు. ఓకే, నేను నా గురించి చెప్తా. నాకేంటంటే నాకు ఒపీనియన్ ఉంటుంది, నెగటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు, ఏదో ఒక క్లారిటీ ఉంటుంది నాకు. హీఈస్ న్యూట్రల్ అబౌట్ ఎనీథింగ్. ఒక విషయం గురించి మాట్లాడదామంటే ఈ బి లైక్ నాకు తెలియదు, ఎస్కేప్ అవుతాడు అనిపిస్తుంది నాకు అప్పుడు.
లేదు నేను మాట్లాడడానికి ఇష్టం అంటే ఏదైనా ఇప్పుడు టాపిక్ వచ్చింది అనుకోండి ఐ జనరలీ డోంట్ అంటే ఎక్కువ మాట్లాడను దేనిలో ఇన్వాల్వ్మెంట్ ఏదైనా సరే ఒక వస్తువు గురించి కానీ ఒక మనిషి గురించి కానీ ఏదైనా మాట్లాడుతున్నారంటే కనుక నేను ఐ విల్ బి అవుట్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ ప్రతిదానికి ఓకే సో అట్లాంటప్పుడు ఫ్రాంక్నెస్ గురించి అసలు సమస్య లేదు క్వశ్చన్ రాదు అంటే ఒక మంచి ప్రతిదానికి న్యూట్రల్ ఉండి ఆ ఇట్స్ ఓకే ఆ పర్లేదు అట్లా ఉంటే ఇంకా నేను చిల్ ఈజీ గోయింగ్ డే మేడం చిల్ గిల్ కాదు అది రొమాంటిక్ 100 అవుట్ ఆఫ్ 10 ఇవ్వచ్చు ఒక రొమాన్స్ డ్రమ్ ఉంటే దాంట్లో మంచి భగవంతుడు తీసాడు హలో ఇది పాజిటివ్ గా తీసుకో నేను మిమ్మల్ని అనట్లేదండి వాళ్ళు మీరు పాజిటివ్ గా తీసుకుంటున్నారా లేదా yes madam 200% madam తీసుకోవాలి ఇప్పుడు అంటే ఐ కెన్ వన్ థింగ్ ఐ కెన్ ఇది సమయం ఆసనమైనది తీసుకోవాలంట ఒక్కడైతే ఖచ్చితంగా చెప్పొచ్చు దట్ హూఎవర్ హీ గెట్స్ మ్యారీడ్ టు ఆర్ హూఎవర్ హీ డేట్ ఫస్ట్ 6 మంత్స్ అయితే మంచి సినిమాటిక్ గా లైఫ్ చూపిస్తాడు ఓ అని నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఫస్ట్ 6 మంత్స్ ఏనా అంటే హనీమూన్ పీరియడ్ ఆమె అంతే దాని తర్వాత ఆమెకి చిరాకు దొప్పది ఏంటేయడం పా ప్రతిదీ అంత సినిమాటిక్ గా చూపిస్తున్నాడని రోజు బిర్యానీ కష్టం అబ్బా ఏంటి పొగుడుతుందా తిడుతుందా ఏం అర్థం కావట్లేదు ఒక క్లారిటీ లేదు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు అర్థమైందా నా పరిస్థితి ఏంటో నువ్వు అట్లా ఏముంది నో అది సుధీర్ లో ఉన్న ఐటమ్ రాజాకి ఎన్ని మార్క్స్ ఇస్తావు ఐటమ్ రాజా ఇలా ఉందా ఐటమ్ రాజా పంతి రకరకాల వేషాలు వేసే వాళ్ళకి గెటప్స్ వాళ్ళని నేను ఐటమ్ రాజా అంటాను లేదైతే అసలు లేదు ఓకే రష్మిలో కొన్ని క్వాలిటీస్ అడుగుతాను సుధీర్ నువ్వు మార్కులు ఇవ్వాలి నేను మార్కులు ఇవ్వాలి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సరిగ్గా ఇవ్వు రెడీ సార్ అందం రెడీ 10 100 ఇవ్వాల్సింది అదవా ఏంటి నేనికే అడిగారు అయితే ఇవ్వచ్చు 100 గా ఏం చెప్పండి ఏదో అవుట్ ఆఫ్ 10 అవుట్ ఆఫ్ 10 1000 నేను ఇవ్వ నేను నేను ఇస్తా ఇప్పుడు 1000 ఇచ్చావ్ కదా ఇచ్చి స్టూపిడిటీ 2000 అచ్చి 0 అరే ఏ అడిగినా ఎక్కువ చెప్తాను ఇచ్చి పోకు అనవసరంగా 0 సీరియస్ గా చెప్పాలి ఇది సీరియస్ గా ఆడాలా ఓకే అందం అందం She is the most beautiful girl on this universe I have ever seen, maybe. Maybe? Now, I'm going to look at the color. 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 I'm baby, Avasrama. I'm going to look at the color. I'm going to look at the color. She is the most beautiful girl in the universe. I'm going to look at the color. She is the most beautiful girl I have ever seen on this universe. That's it. Ice cream! Super! మంచి తరం 10K కదా సార్ అన్న 10K 1000 జెన్యున్ గా ఆడమన్నారు జెన్యున్ గా ఆడు జెన్యున్ గా అయితే 2000 దీని ఇప్పుడు అర్థమైంది ఐటమ్ రాజా అంటే ఏంటి 2000 ఇవ్వచ్చు సార్ స్టార్టింగ్ అని చెప్పాను మంచిది తన హార్ట్ మంచిది అని చెప్పానని మైండ్ తెలియదు కానీ హార్ట్ హార్ట్ పరంగా ఓకే సరే 100 యు ఆర్ హ్యాపీ నౌ 10 ఇస్తే చాలు 10 ఓకే సార్ అంత ఫాలో ఆవిడ చెప్తాను మీరు అడగని చెప్తాను రొమాంటిక్ యాంగిల్ ఐ డోంట్ నో సార్ నాకు తెలియదు దాని గురించి చూసినంత వరకు చెప్పు సెట్లో కలుస్తానని ఎంత చూసావో ఇప్పుడు నేను నాకు ఎట్లా తెలుసు నీ రొమాంటిక్ అది నాకు తెలియదు అదే నాకు అర్థం కావట్లేదు నేను అరే బాబా నాకు ఇందాక నుంచి నాకు కొడేస్తున్న పాయింట్ ఏంటంటే ఒక మనిషిని చూస్తే రొమాంటిక్ యాంగిల్ అర్థమైంది అనేది నాకు ఇప్పుడు దాకా తెలియదు అంటే నేను చూస్తుంటాను కదా నువ్వు ఆ డైలాగ్లు మరి నీ సెట్ లో ఎలా ప్రవర్తిస్తావు మనుషులతో దాన్ని బట్టి నేను ఇచ్చాను మార్క్స్ ఏంటి సెట్ లో మనుషులతో రొమాంటిక్ గా ప్రవర్తిస్తున్నానా నాకు తెలియదు ఇది బాబోయ్ నిజం చెప్పు అంటే సి ఇప్పుడు ఒక మనిషిలో అది ఉంటేనే కదా అది కనిపిస్తుంది మీరు పని చేయండి మీ ఇద్దరు మాట్లాడకుండా అంటే నేను వెళ్తాను సారీ 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 ఓకే ఓకే సార్ నాకు తెలియదు సార్ దాని గురించి నాకు తెలియదు ఓకే కన్నింగ్నెస్ లేదు జీరో జీరో హార్డ్ వర్క్ 10K జీరోనా ఇంకా ఎక్కువ ఇవ్వాలి ఎంత ఇవ్వాలి మళ్ళీ ఎక్కువ ఇస్తే మళ్ళీ ఎక్కువ ఉంటుందేమో జెన్యున్ గా 5 ఇవ్వచ్చు లేదు 10 ఇవ్వచ్చు ఐ యామ్ నాట్ వెరీ హార్డ్ నో నో షీ వర్క్స్ హార్డ్ అలా చెప్పింది కానీ షీ వర్క్స్ హార్డ్ హెల్పింగ్ నేచర్ 100 మేబీ షీ హెల్ప్స్ ఎవ్రీవన్ ఓకే యానిమల్స్ కి ఏమన్నా అయితే తట్టుకోలేదు తను టక్కని వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ పెడతా ఉంటుంది అలాంటిది మనుషులకి ఏమన్నా అయితే ఓకే పట్టించుకోవాలి 7 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు సూపర్ ఓకే 2 ఐటమ్స్ పేర్లు చెప్తారు ఆ రెండిట్లో
నీకు ఏది బాగా ఇష్టం నువ్వు చెప్పాల్సింది. నాకు రెండు ఐటమ్స్ అయితే రెండింటిలో నాకు ఏది బాగా ఇష్టం చెప్పాలి. అవును, ఒకటి తాళి మంగళసూత్రం, రెండు రాఖీ. ఈ రెండింటిలో నువ్వు ఏది బాగా ప్రిఫర్ చేస్తావు? యాజ్ ఆఫ్ నో రాఖీ. రాఖీ పిల్ల ఉన్నది కూడా నాకు తెలియదు. రాఖీ లాగా తాళి అందరి కట్టలేం కదా. అండ్ అలాగే త్వరలోనే మీ ఇద్దరు పెళ్లి చేసుకొని, అంటే ఐ మీన్ వేరే వేరేగా పెళ్లి చేసుకొని పిల్లా పాపలతోటి హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్స్ అన్న మమ్మల్ని పిలిచినందుకు. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంత ఇదిగా మాట్లాడింది కూడా లేదు మేము ఎప్పుడు. సో ఫస్ట్ టైం పిలిచిన తర్వాత తను చెప్తుంటే నాకు అర్థమవుతుంది, ఓహో తను నా గురించి ఇది అనుకుంటుంది మాట, అంటే ఎలా ఫీల్ అవుతుంది మాట అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది మాట. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు కూడా మీరు ఏ షోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అండ్ అలాగే మాస్క్ ప్రతి చోట ఇప్పుడు అవసరం. ఆ తర్వాత త్వరలోనే వ్యాక్సిన్ రావాలి, అందరూ బాగుండాలని, పూర్వ వైభవం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీగా మీరు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి. వేరే వేరేగా. ఎస్, ఓకే. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకే.